నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. ప్రభుత్వం రైతు సంఘాల మధ్య చర్చలు జరిగిన ప్రతిష్టంభనపై సుప్రీం సీరియస్ ఓ కమిటీ వేసేందుకు నిర్ణయం. ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం. హామీలు ఎందుకు ఉల్లంఘించారో తెలపాలంటూ ప్రధాన కార్యదర్శికి ఆదేశం. వన్ నేషన్ వన్ కార్డ్ అమల్లో తెలంగాణ మేటి. ప్రశంసించిన కేంద్రం 2508 కోట్లు అదనంగా కేటాయింపు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్కు అంతర్జాతీయ గుర్తింపు. ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చిందన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధమన్న విరాట్ కోహ్లీ. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ఖరారు. లూసిఫర్ రీమేక్ ఓకే. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో ప్రభుత్వం రైతు సంఘాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగిన ప్రతిష్టంభన కొనసాగటంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం వల్ల పని జరిగేలా లేదంటూ పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఓ కమిటీని వేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. కొత్త సాగు చట్టాల రద్దు డిమాండ్తో ఢిల్లీ సరిహద్దులోని రహదారులపై ఆందోళన కొనసాగిస్తున్న వేల మంది రైతులను అక్కడి నుండి వెంటనే ఖాళీ చేయించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అదే సమయంలో రైతుల ఆందోళనకు మద్దతుగా కూడా పిటిషన్లు వచ్చాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్లతో కూడిన ధర్మాసనం వీటిపై బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఉద్యమిస్తున్న రైతులతో చర్చలు సఫలమయ్యేలా కనిపించడం లేదు. సంప్రదింపులకు సిద్ధంగానే ఉన్నట్లు మీరు చెబుతున్నారు. రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారే అవకాశం ఉంది అని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ రహదారులను దిగ్బంధించిన రైతుల సంఘాల పేర్ల జాబితాను, ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న నేతల పేర్లను న్యాయస్థానానికి గురువారంలోగా అందజేయాలని ఆదేశించగా అందుకు మెహతా అంగీకరించారు. రైతు ప్రతినిధుల వైఖరి వల్లే చర్చలు విఫలమవుతున్నాయని, చట్టాలను రద్దు చేస్తారా లేదా అన్నదానిపైనే రైతులు పట్టుబడుతున్నారు. రద్దుకు సమ్మతిస్తేనే మాట్లాడతామంటూ ఫ్లక్కార్డులు చూపెడుతున్నారు. అయినా వారితో మంత్రులు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరణి విషయంలో సర్కార్ తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తోందని మండిపడింది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ఆధార్, కుల, వ్యక్తిగత వివరాలను నమోదు చేయబోమని, హామీ ఎందుకు ఉల్లంఘించారో తెలపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఆధార్ ఇతర వివరాల నమోదుకు చట్టం చేయకుండా అవన్నీ కావాలని కోరడం సరికాదని హితవు పలికింది. గతంలో ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఆధార్ ఆస్తి పన్ను గుర్తింపు నంబర్, పాన్ నెంబర్, ఈమెయిల్ తదితర వివరాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారని పిటిషన్లు బుధవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై అధికారులు వివరణ తెలుసుకొని చెప్పేందుకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ కోర్టును కోరారు. గురువారంలోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాతపూర్వకంగా వివరణను తెలియజేయాలని, గతంలో ఇచ్చిన హామీని కూడా లిఖితపూర్వకంగా చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బివి జయసేన్ రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వన్ నేషన్ వన్ కార్డ్ అమల్లో తెలంగాణ భేటీగా నిలిచింది. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసినందుకు ప్రశంసిస్తూ 2508 కోట్లను అదనంగా రాష్ట్రానికి కేటాయించింది. ఆహార భద్రత కార్డు ఉన్నవారు దేశంలో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా కేంద్రం 2019 ఆగస్టు 1వ తేదీ నుంచి వన్ నేషన్ వన్ కార్డ్ విధానాన్ని తీసుకువచ్చింది. ముందుగా గుజరాత్, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేసింది. తర్వాత మరికొన్ని రాష్ట్రాలకు విస్తరించింది. ప్రస్తుతం పథకం పూర్తి స్థాయిలో విజయవంతం కావడంతో 1 జనవరి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఒక రాష్ట్రానికి చెందిన వారు దేశంలో ఎక్కడున్నా అక్కడే రేషన్ సరుకులు తీసుకునేలా దీని ద్వారా వెసులుబాటు కలగనున్నది. ఇక వన్ నేషన్ వన్ కార్డ్ కింద తెలంగాణ ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన 6881 మందికి 62128 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసింది. పర్యావరణ రక్షణతో పాటు జీవన వైవిధ్యాన్ని కాపాడుతూ జంతుజాల రక్షణ కోసం పాటుపడుతున్న హైదరాబాద్ నెహ్రూ జూ పార్కుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బుధవారం నెహ్రూ జూ పార్కులో క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాండర్డ్ సభ్యుడైన మంత్రి అల్లోలకు క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాండర్డ్ సభ్యులు ఐఎస్ఓ సర్టిఫికెట్ను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూ పార్క్లో పర్యావరణ సమతుల్యతను కాపాడుతుండటాన్ని గుర్తించిన ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు. జూలో జంతువుల రక్షణకు అధికారుల కృషిని ప్రశంసించారు. జూ పార్క్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. ఇక నెహ్రూ జూ పార్క్లోని తెల్లపులి ఈ నెల 6న 4 పూనలకు జన్మనిచ్చిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అడవి దున్న సైతం ఓ దూడకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెల్లపులితో పాటు అడవి దున్నలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని వెల్లడించారు. వైద్యులు జంతువుల ఆరోగ్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ తగిన చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు.
కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందు ఉంటానని భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ అన్నారు. అదే రీతిలో ముందుకు సాగుతున్న నవభారతానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ సందర్భంగా బుధవారం వర్చువల్ మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఆస్ట్రేలియేతర క్రికెటర్లలో తనను ఆల్ టైం ఆటగాడిగా చెప్పిన గ్రేగ్ చాపెల్ వ్యాఖ్యలపై స్పందించాడు. నేను ఎప్పుడు నాలాగే ఉంటా, నేను న్యూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా, నా వ్యక్తిత్వం అలానే ఉంటుంది, ఆస్ట్రేలియన్ల ఆలోచన తీరుతో ఎప్పటికీ పోల్చుకోను, సవాళ్లను ఆత్మవిశ్వాసం సానుకూల దృక్పథంతో నవభారతం ఎదుర్కొంటోంది, అదేవిధంగా మాకు ఎదురయ్యే సవాళ్లకు సిద్ధంగా ఉన్నాం అని కోహ్లీ చెప్పాడు. కాగా తన గైర్హాజరీలో చివరి మూడు టెస్టులో కెప్టెన్గా అజింక్య రహానే అద్భుతంగా రాణిస్తాడని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ఇక మైదానంలో స్లెడ్జింగ్ అనేది అర్ధరహితమని కోహ్లీ చెప్పాడు. దీనివల్ల అనవసరంగా ఆటగాళ్లు జట్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని అభిప్రాయపడ్డాడు. ఆచార్య చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేరున్న కొత్త సినిమాపై స్పష్టత వచ్చేసింది. తన 153వ సినిమాగా లూసిఫర్ రీమేక్ను పట్టాలెక్కించనున్నారు. దానికి దర్శకుడిగా మోహన్ రాజాను ఖరారు చేసినట్లు సమాచారం. ఎన్వి ప్రసాద్ రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి బుధవారం అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రం గురించి చిరంజీవి మాట్లాడుతూ, లూసిఫర్ స్క్రిప్ట్ ఫైనల్ అయింది, మోహన్ రాజా ఈ కథను మన నేటివిటీకి తగ్గట్లుగా ఎంతో చక్కగా అమలుచారు అన్నారు. సంక్రాంతి తర్వాత సెట్స్ పైకి వెళ్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగే చిత్రీకరణతో 153వ సినిమా మొత్తం పూర్తవుతుందని అన్నారు. చిరంజీవి, హిట్లర్ చిత్రానికి నేను సహాయ దర్శకుడిగా చేశా, ఇప్పుడు దర్శకుడిగా ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు దర్శకుడు మోహన్. ప్రభుత్వం రైతు సంఘాల మధ్య చర్చ జరిగిన ప్రతిష్టంభనపై సుప్రీం సీరియస్ ఓ కమిటీ వేసేందుకు నిర్ణయం. ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం. హామీలు ఎందుకు ఉల్లంఘించారో తెలపాలంటూ ప్రధాన కార్యదర్శికి ఆదేశం. వన్ నేషన్ వన్ కార్డ్ అమల్లో తెలంగాణ మేటి, ప్రశంసించిన కేంద్రం 2,508 కోట్లు అదనంగా కేటాయింపు. హైదరాబాద్ నెహ్రూ జూ పార్కు అంతర్జాతీయ గుర్తింపు, ఐఎస్ఓ సర్టిఫికేట్ వచ్చిందన్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. కఠిన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధమన్న విరాట్ కోహ్లీ. మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ఖరారు, లూసిఫర్ రీమేక్ ఓకే. ఇవి ఇవాళ వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీఎస్ 24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.